మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. అందరూ గమనిస్తున్నారు, చాలా వరకు పూర్తి కూడా అయినాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది మొదలై తర్వాత కోవిడ్ కారణంగా అర్ధాంతరంగా అప్పట్లో ఎన్నికల కమిషన్ వాయిదా వేసిన ఎన్నికలు ఇప్పుడు సంవత్సరం తర్వాత దాదాపు ఏడాది తర్వాత జరుగుతున్న విషయం అందరూ గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏడాది క్రితానికి ఇప్పటికి ప్రభుత్వానికి మరింత అనుకూలత సానుకూలత పెరిగిందనే విషయం ఈ ఫలితాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే ఇంతవరకు ట్రెండ్ మేము ముందు నుంచి ఎలాగైతే చెప్తున్నామో, ఎందువల్ల అలా ఫలితాలు వస్తాయని చెప్తున్నామో ఆ రీజన్తోనే అలాంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. సంతోషంగా ఉంది, ఎందుకంటే తొలిసారిగా చాలా అరుదుగా ప్రజలు తాము నిర్ణయించుకొని తాము అనుకున్నట్టు ఓటు వేసి ఒక పార్టీ అజెండాకో ఆ పార్టీ నడుపుతున్న ప్రభుత్వ అజెండాకు అనుకూలంగా ఓటు వేయడం అనేది అరుదుగా జరిగే విషయం. అలాంటి అరుదైన విషయం ఇప్పుడు ఈ స్టేట్లో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో. మీరు గమనిస్తే ఈ ఎన్నికల్లో ఏకపక్షంగా దాదాపు మొత్తం అన్ని నగరాలలో పట్టణాలలో అన్ని ఫలితాలను స్వీప్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ముందుకు తీసుకెళ్తున్న విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంతటి భారీ విజయం ఇదేదో అదృష్టం కొత్తనో ఇంకోటో వచ్చింది కాదు. గత 20 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అవిరళ కృషితో ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా రాష్ట్ర ప్రజల్లో మొత్తంగా జీవన ప్రమాణాల్లో కనిపించిన మెరుగుదల ఫలితంగా ఓటర్లందరూ ఒక కృతనిశ్చయంతో ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఇచ్చిన తీర్పుగా దీన్ని భావిస్తున్నాం. ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇదిని ప్రజాస్వామ్యానికి విజయంగా అభివర్ణించాలి. ఇది ప్రజల విజయం, ప్రజలే అజెండాగా, ప్రజల సమస్యలే అజెండాగా, ప్రజలే ప్రస్థానంగా, ప్రజల నుంచే వచ్చిన ఒక జననేత ఒక ప్రజానేతకు దక్కిన విజయం. ఆయనకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం. అందుకే ముందుగా గత ఇంతవరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకైతేనేమి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకు, మొత్తం రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినమ్రంగా నమస్కరిస్తోంది, కృతజ్ఞతలు తెలుపుతోంది. దీనివల్ల ప్రజలే ప్రాణంగా, ప్రజల అజెండాగా, నేను ముందు అన్నట్టు వాళ్ళ సమస్యల పరిష్కారం తప్ప వేరే అజెండా లేకుండా పని చేస్తే వాళ్ళు ఆదరిస్తారనే విషయం బాగా రుజువైంది. అందరూ గమనించాలి దీన్ని. ఇక్కడ ఇంకొక 2-3, ఎందుకంటే ఇవి 19 జనరల్ ఎన్నికల తర్వాత వస్తున్న తొలి ఎన్నికలు, గుర్తు మీద జరుగుతున్నవి. 2019లో అప్పటికే 5 ఏళ్ల పాటు పాలించిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా మాకు ఎలాంటి నమ్మకము లేదని చెప్పడంతో పాటు అప్పటికి 3600 పైగిచ్చులకు కిలోమీటర్లు
పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమై ప్రజల నుంచే మానిఫెస్టో తయారు చేసుకొని స్పష్టమైన హామీలతో ప్రజల ముందుకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారి మీద మాకు ఆశలు ఉన్నాయి నమ్మకం ఉంచుతున్నాం అని చెప్పి ఆ రోజు ప్రజలు ఆశీర్వదించిన ఫలితమే అత్యధిక మెజారిటీతో 151 సీట్లతో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అది ఇటీవల చరిత్ర 2 లక్షల జరిగింది అక్కడ ప్రజలు స్పష్టంగా ఒకటి చెప్పారు ఈ యువనాయకుడి మీద మాకు నమ్మకం ఉంది ఆశలు ఉన్నాయి ఈయన నెరవేరుస్తాడనే నమ్మకం మాకు ఉందని ఓటు వేసింది ఒక పక్క చేస్తే మీ మీద మీరు నమ్మకం కోల్పోయారు మా విశ్వాసం కోల్పోయారు కాబట్టి మిమ్మల్ని మేము రిజెక్ట్ చేస్తున్నామని టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని 23 సీట్లతో సరిపెట్టి పక్కకు తోశారు ఆ రోజే 50% దాకా ఓట్లతో నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటా ఎప్పుడు చెప్తుంటాను ప్రజాస్వామ్యంలో 50% ఓటు దాటింది అంటే అది సానుకూల ఓటు కింద లెక్క అది అరుదుగా జరుగుతుంటుంది ఆ రోజు ఆ తీర్పు ఇచ్చిన ప్రజలు ఇద్దరికి రెండు అవకాశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆశలు ఉన్నాయని చెప్పారు ఎట్లా పాలిస్తారో చూస్తామన్నారు ప్రతిపక్షంగా నువ్వెట్లా మీరెట్లా చేస్తారో చూస్తామని చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టయింది 20 నెలలు గడిచాయి ఈ 20 నెలల్లో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు తనకు వచ్చిన అవకాశాన్ని 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో అనుకోలేదు 5 ఏళ్లకు అవకాశం ఇచ్చారు ఈ 5 ఏళ్లలో నేను రాగానే నేను చెప్పినవన్నీ పూర్తి చేయాలనుకుంటారు మేనిఫెస్టోలో తను చెప్పినవన్నీ తూచా తప్పకుండా 100కు 100% పూర్తి చేశారు లేదా కొన్ని ప్రాసెస్లో అన్న అమలు చేస్తున్న క్రమంలో ఉన్నా ఉంటాయి చెప్పినవే కాదు మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశారు ఇది దీని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ఉపోద్ఘాతంతో సహా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ కింది వరకు తెలిసినదే ప్రజలకే ఎక్కువ తెలుసు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఈ కులం ఆ కులం అని లేకుండా అన్నిటికీ అతీతంగా నీకు అర్హత ఉంటే శాచురేషన్ బేసిస్ మీద ఎప్పుడైనా సరే మీకు రావాల్సిన బెనిఫిట్ ఏదైనా ఉంటే అది అందుతుంది మీకు కలగాల్సిన ప్రయోజనం అది కలుగుతుంది అని చెప్పిన తొలి ప్రభుత్వం దివంగత రైతు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైన సంక్షేమ యజ్ఞం లాంటిది ఈసారి ఫుల్ ఫ్లడ్జెడ్గా పూర్తి దాని మీద ధ్యాస పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు ఆ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు ఇందులో ఏది దేనికి ఒక బెనిఫిట్ కాకుండా మొత్తం కుటుంబం ఒక యూనిట్గా తీసుకొని మొత్తం పేద కుటుంబాల్లో ఒక వెలుగు నింపి జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఆయన తీసుకున్న ప్రతి చర్య మనకు కనిపిస్తుంది దాని ఫలితాలు కూడా కనపడడం మొదలుపెట్టాయి